అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఏనుగంటి వేణుగోపాల్ గారు రచించిన అమ్మ నిర్ణయం. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా. ఉపాధ్యాయ వృత్తి నుండి మల్లయ్య రిటైర్ అయ్యాడు. ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని స్కూల్ పిల్లలకే అంకితం చేశాడు. తండ్రిగా జీవితాన్ని తన పిల్లల చదువులకే ధారపోశాడు. రిటైర్ అయ్యే నాటికి తనకంటూ స్వంతంగా ఒక నయా పైసా దాచుకోలేదు అతను. అసలేనాడు అతనికి బ్యాంకు బ్యాలెన్స్ లేదు, తెలీదు. భార్య వైదేహమ్మ కూడా మల్లయ్యకు సరైన జోడి, ఉత్తమ ఇల్లాలు. నోరు తెరిచి ఏ రోజు ఆమె తనకై ఏదీ భర్తను కోరలేదు. సగటు ఇల్లాలుగా ఏ విషయంలోనూ భర్తను నిలదీసింది లేదు. ఆయన ఎంత చెబితే అంత, ఊ అండం తప్పితే వ్యతిరేకించడం ఎరుగదు. 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో అతను భార్యకి మంగళసూత్రం మినహా ఒక్క నగా కొనిపెట్టింది లేదు. ఆమె కూడా సర్దుకుపోయింది. అందుకే రిటైర్ అయ్యాక డబ్బులు రాగానే అందులో నుంచి 50,000 విలువ చేసే ఆభరణాలని భార్యకి కొనిచ్చాడు. ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని మొదట ఆమె వారించిన మనసులోని కోరిక ఇన్నాళ్ళకి తీరడంతో ముచ్చట పడింది. 50,000 భార్య పేర ఫిక్స్ కూడా చేశాడు. మిగిలిన డబ్బుల్ని ఇద్దరు కొడుకుల చదువులకే చేసిన అప్పుల్ని తీర్చేశాడు. ఉపాధ్యాయుడిగా మల్లయ్య అంకితభావం తాలూకు ప్రభావం అతడి పిల్లలపై పడి ఇద్దరూ ప్రయోజకులయ్యారు. అతను రిటైర్ అవ్వగానే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. జీవితానికి ఇదే చాలనుకున్నారాయన. భార్య కూడా భర్త సంతోషాన్ని పంచుకుంది. అయితే వైదేహమ్మకి ఆ మురిపం ఎన్నో రోజులు నిలవలేదు. భర్త గుండెపోటుతో ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. అలా ఆమె తన ఇద్దరు కొడుకుల పంచన చేరాల్సి వచ్చింది. భర్త మరణం వైదేహమ్మని కుంగదీసినా పిల్లల ఆదరణ ఆమెకు సంతృప్తిని మిగిల్చింది. కొందరిలా కొడుకులిద్దరూ తల్లిని పంచుకోలేదు. ఆమె మాత్రం నెల నెల తనకొచ్చే పెన్షన్ డబ్బుల్ని కొడుకులకి సమానంగా పంచుతుంది. ఏ కొడుకు దగ్గర ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అక్కడే అన్ని రోజులు నిశ్చింతగా కాలం గడుపుతోంది. ఓ సాయంత్రం వేళ, నాన్నగారు పోయాక బాగా చిక్కిపోయావమ్మా అంటూ వచ్చి తల్లి పక్కన చేరాడు పెద్ద కొడుకు ప్రేమ్. స్వయంగా భర్తే తనని ప్రేమగా పలకరిస్తున్నట్లు అనిపించింది వైదేహమ్మకు. మల్లయ్యకు జిరాక్స్లా ఉంటాడు ప్రేమ్. చప్పున భర్త గుర్తొచ్చాడు ఆమెకు. ఎర్రగా దెబ్బ పండులా ఉండేవారు, సన్నగా పొట్లకాయలా ఎలా అయిపోయారు. కోడలు రేఖ సైతం అత్త పట్ల ఆత్మీయతను ప్రదర్శించింది. తోడులేని పక్షిని, పైగా ముసలితనం. అయినా ఆయనే పోయాక నేనెలా ఉంటే ఏ, వైదేహమ్మ నిర్లిప్తగా బదులిచ్చింది. అలా ఎందుకంటావమ్మా, నీకు తోడు నేనున్నాను, తమ్ముడున్నాడు, మనవాళ్ళు మనవరాళ్ళు, అంతా లేమో ప్రేమ్ అనునయంగా అన్నాడు. అందుకేగా నేనింకా బ్రతికే ఉంది అందామె. ఇదిగో ఈ పళ్ళు తిను, బల్ల మీద పెట్టిన ప్యాకెట్ని చూపిస్తూ చెప్పాడు ప్రేమ్. కోడలు రోజు ఏదో ఒక జ్యూసిస్తుంది కదరా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు అందామె. పర్వాలేదు అత్తయ్య, పిల్లలతో పాటు మీకు, కోడలు రేఖంది. నాన్నగారు లేరన్న దిగులు మీలో కనిపించకూడదన్నదే మా తాపత్రయమమ్మా గంభీరంగా అన్నాడు ప్రేమ్. ఆ అభిమానానికి వైదేహమ్మ గుండె నిండుకుంది. భోజనాల దగ్గర, రోజు రోజుకి తిండి తగ్గిపోతుందమ్మా, మరీ చిన్నపిల్లలా భోంచేస్తున్నావు. చిన్న కొడుకు కరుణాకర్ చిన్నప్పట్లా బొంగుమూతి పెడుతూ ఉంటే ముచ్చటేసింది వైదేహమ్మకి. పిచ్చి తండ్రి, అచ్చు తన పోలికే, భర్తని తను కూడా ఇలాగే నిలదీసేది, కంచంలో ప్రేమగా మరింత వడ్డించేది, వారించినా వినేది కాదు. ఒక జ్ఞాపకం ఆమె గుండెని స్పృశించింది సమీరంలా. నాన్నగారు పోయారని మాకు మాత్రం బాధగా లేదు, అంత మాత్రాన తిండి మానేస్తే ఎలాగమ్మా తిరిగి అన్నాడతనే. బదులు పలకలేదు. మీరు ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉండడం నిజంగా మా అదృష్టమే అత్తయ్యా. మామయ్య మీద దిగులున్నా మరి ఆరోగ్యం కాపాడుకోవడానికైనా ఓ ముద్ద తినాలి కదా.
కోడలే కూతురై అభిమానంతో మందలిస్తోంది. ఆయన లేరు. ఏం తిన్నా ఎంత తిన్నా జీవచ్చంలా బ్రతకడమేగా, పెదవి విప్పింది వైదేహమ్మ. నిజమేనమ్మా, నాన్న ఎలాగూ లేరు. కళ్ళ ముందున్న నివ్వైనా కనీసం కలకల్లాడుతూ తిరిగితే మాకదే ఆనందం కదమ్మా అంటూ కొసరి కొసరి వడ్డిస్తున్న చిన్నబ్బాయిని చూసి వైదేహమ్మ మనసు పొంగిపోయింది. ఆ అనురాగం ఆమెని కట్టిపడేసింది. కోడళ్ళు కూడా కొడుకులకి ఏం తీసిపోకుండా తనని ప్రేమగా చూసుకుంటున్నారని ఇరుగు పొరుగు వాళ్ళకి ఆనందంగా చెప్పుకునేది. ఎంత చక్కని సంతానాన్నిచ్చావయ్యా తృప్తిగా అనుకుంటూ పైలోకాన ఉన్న భర్తని తలుచుకొని ఆనంద బాష్పాలు రాల్చేది వైదేహమ్మ. అలా అందరి ఆదరాభిమానాలతో ఆమె వార్ధక్యం ఓ 6 నెలల పాటు సుఖమయంగా గడిచిపోయింది. అలాంటి తరుణంలో ఊహించని విధంగా ఆ వైదేహమ్మ తల్లి గుండె అట్టడుగు పొరల నుండి ఒక విషాదపు సునామీ ఆమె కనుకొనల తీరానికి అశ్రుకణాలని చేరవేసింది. జీవితమనే నాణానికి బొమ్మ బొరుసు రెండూ ఉంటాయని తొలిసారిగా ఆమెకి తెలిసొచ్చింది. తెల్లవారుజామున వైదేహమ్మకి ఎందుకనో మెలకు వచ్చింది. దాహంగా అనిపించి మంచినీళ్ళ కోసమని వెతికింది. రాత్రి తన గదిలో నీళ్లు పెట్టడం కోడలు మరిచినట్టుంది అనుకుంటూ వంటగదిలోకి వెళుతూ ఉంటే దారిలో ఉన్న బెడ్రూమ్ నుండి గట్టిగా మాటలు వినబడ్డాయి. వినడం సభ్యత కాదని మనసు వారిస్తున్నా కదలమని కాళ్ళు మొరాయించాయి. అసంకల్పితంగా ఆగిపోయింది. ఇక ఈ జన్మలో మీరు చంద్రహారం చేయించేటట్లు కనబడడం లేదు విసుగ్గా అంటుంది. ఆ గొంతు పెద్ద కోడలు రేఖది. కొద్దిసేపు నిశ్శబ్దం. అబ్బా కాస్త ఓపిక పట్టవే, తొందరలోనే ఎలాగైనా అమ్మ నగలతో నీ కోరిక తీరుస్తాను. ఆ గొంతు పెద్ద అబ్బాయి ప్రేమ్ది. ఏం చేయించడమో ఏమో, అదుగో ఇదుగో అంటూ నెలలకి నెలలు గడిచిపోతున్నాయి. మీరు కూడా మీ నాన్నలాగే రిటైర్ అయ్యాక నగలు కొనిపెడతారులా ఉంది. అయినా దేనికైనా రాసి పెట్టుండాలంటారు. ఆమె ప్రతి మాటలో నిరసన. నీ మొండి పట్టు నీదే, చెబితే వినవు, అన్నప్పుడే కావాలంటే ఎలా, మన చేతిలో పనా, అమ్మ నగలతో వ్యవహారం, సర్ది చెబుతున్నాడు. అయినా విధవరాలై ఉండి మీ అమ్మ తగుదునమ్మా అంటూ ఆ నగలు దిగేసుకుని తిరగడం ఏంటండి విడ్డూరం కాకపోతే. ఇరుగు పొరుగు ముసల్దానికి నగల మీద ఎందుకింత మోజు అని చెవులు కొరుక్కుంటూ ఉంటే భరించలేకుండా ఉన్నాను. తన మనసులోని మాటని ఇరుగు పొరుగు వంకతో కోడలు కొడుకు ముందు బయట పెడుతూ ఉంటే వికారం కలిగింది వైదేహమ్మకి. నా మరణానంతరం కూడా ఈ నగలు నీ శరీరం నుండి తీయొద్దు, ఇది ముందు చూపుతో చెప్తున్నాను, నా ప్రేమ చిహ్నంగానైనా ధరించు. చనిపోతూ భర్త అన్న మాటలు ఆ సమయంలో వైదేహమ్మకి గుర్తుకొచ్చాయి. అలాంటిది నాకు నగల మీద మోజేంటి, భర్త చివరి కోరిక ప్రకారం నగలు తీయడం లేదంతే. ఆమె మనసు పరితపించింది. ఏది ఏమైనా అమ్మకి మాత్రం ఎవరున్నారని, ఆమె పోయాక మీ తోడికోడళ్ళిద్దరికేగా ఆ నగలు, అబ్బాయి చెబుతున్నాడు. భలే వారండి, ఆవిడ పోయాకనా, ఇంకా నయం గోండ్రాయిలా ఉంది, ఆవిడెప్పుడు పోతుందండి, నిట్టూర్పుగా అంది. పెద్ద కోడలు మనోగతానికి వైదేహమ్మ గుండె పేలిపోలేదు. ఉబికి వస్తున్న కన్నీళ్లని అదిమేసింది. దాహం మాట మరిచి గిర్రున వెనుతిరిగింది. గురువారం దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళింది వైదేహమ్మ. ప్రతి వారం భజన కార్యక్రమంలో పాల్గొనడం ఆమెకు అలవాటైంది. అలా సాయంత్రం 1 గంట సేపు దేవాలయంలో గడిపి ఇంటికి తిరిగొస్తుంది. అప్పుడే తిరిగి రాదనే భావనతో చిన్నబ్బాయి కోడలు హాల్లోనే కూర్చొని గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. కానీ సడన్గా తలనొప్పి మొదలవడంతో దైవదర్శనం పూర్తవుతూనే భజన్లో పాల్గొనకుండా వెనుదిరిగి వచ్చేసింది వైదేహమ్మ. తన ప్రసక్తే వాళ్ల మాటల్లో దొరలడంతో గుమ్మం దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయింది వాళ్ల మాటల్ని. ఎదురింటి వనజాక్షి ఇండికా కారుందని తెగ పోజు కొడుతోందండి, మనం అట్లీస్ట్ మారుతి కారైనా కొనుక్కుందామండి. చిన్న కోడలు సునంద కొడుకుతో గారాలు పోతుంది. ఎదురింటి వాళ్ల ప్రసక్తి ఎందుకు గాని, కారు ఎలాగూ కొనుక్కుందామనుకున్నాం, అయినా ఇప్పుడిప్పుడే అంటే ఎలా, అంత డబ్బు ఎక్కడుంది, కరుణాకర్ భార్యతో అంటున్నాడు. బ్యాంకులో కొంత అమౌంట్ ఉందిగా, డబ్బు తగ్గితే మీ అమ్మని అడగండి, ఆమె పేరిటి కూడా ఉందిగా,
అయినా డబ్బుంచుకొని తెగ నీలుగుతోంది ముసల్ది. నేనేం చేసుకుంటానురా అబ్బాయి అంటూ ఇవ్వచ్చుగా, రుసరుసలాడింది. నిజమే, కానీ ఆ డబ్బు మీద అన్నయ్యకి హక్కుంటుంది. చెరిసగం కదా, ఆ డబ్బు రావాలంటే తొందరపడి లాభం లేదు అన్నాడు కరుణాకర్. తొందరపడకుండా యుగాలు వేచి చూడాలంటారా? ఇప్పటికే ఓవర్ అయిపోతుంది. మీ అమ్మతో ప్రేమ వలకబోస్తూ నటించడం ఇక నా వల్ల కాదండి. ఏదో పోన్లే, ఒంటి మీద నగలున్నాయి, బ్యాంకులో కొంత క్యాష్ ఉంది అని అనుకుంటే నగలు దియ్యదు, డబ్బు ఇవ్వదు. అలాంటప్పుడు ఆమెని మేదేసుకొని ఆమె భారం మనం మోయడం దేనికి? తన నిజస్వరూపం బయటపెడుతుంది సునంద. చిన్న కోడలి మాటలు వింటూ ఉంటే వైదేహమ్మ కాళ్ల కింద భూమి కదిలిపోలేదు, గుండె దిటవు చేసుకుంది. తాడులాగే పందెంలా కొడుకులిద్దరూ భార్యలతో జంటగా చెరోవైపు చేరి తన చేతులు పట్టుకొని లాగుతూ ఉంటే నిలువుగా చీలుతున్న భావన. పై రెండు సంఘటనలు జరిగాక వైదేహమ్మ వారం 10 రోజులు ఎవరికీ కనబడకుండా పోయింది. అమ్మ కనబడకపోతే కలవరపడతారో లేదో కానీ తన కోసం వెతకవద్దని చెప్పమని ఇద్దరిళ్లలోనూ మనవలకి మనవరాళ్ళకి చెప్పి వెళ్ళిందామె. ఆ అమ్మ తిరిగొచ్చాక ఎటు వెళ్ళావమ్మా అని ఏ కొడుకు ఆసక్తి కనబరచలేదు, ఆరా తీయనూ లేదు. నీ ఒంటి మీద నగలు ఏమయ్యాయి అని ఆందోళనగా అడిగారు, మూకుమ్మడిగా నిలదీశారు. వైదేహమ్మ ఊహ బలపడింది. తన పుత్రులు రత్నాలు కాదు రాళ్ళని, కోడళ్ళు మేలిమి బంగారం కాదు మేడిపండు చందమని తేటతెల్లమైంది. వైదేహమ్మ గంగానదీమ తల్లిలా గంభీరంగా ఉండిపోయింది. కోడళ్ళు కూడా రెట్టించేసరికి పెదవి విప్పింది. నగలి మీది మోజు నా మీద కపట ప్రేమని కురిపిస్తూ ఉంటే పసిగట్టలేకపోయింది అమ్మ. అమ్మ కోసం కాకుండా అమ్మనంటి పెట్టుకొని ఉన్న డబ్బు కోసం మీ ఆరాటం చూశాక తట్టుకోలేకపోయింది గుండె. వైదేహమ్మ అని అందరి చేత పిలువబడ్డ ఈ వైదేహి మరి అందరికీ అమ్మే. అందుకే అమ్మగానే ఆలోచించాను. అనాథ శరణాలయ పిల్లల కోసం నా నగలన్నీ ధారపోశాను. కన్న పిల్లల నిరాదరణకి గురై కొడిగట్టిన దీపాల్లా మిణుకుమిణుకుమంటూ జీవనం గడుపుతున్న ఆ భాగ్యులైన వృద్ధాశ్రమ వాసులకై బ్యాంకు డబ్బు సమర్పించాను. మీ మనసులో వీసమెత్తైనా లేని మీ నాన్నగారి పేరు కనీసం శిలాఫలకంపైనైనా ఉండాలని ఆయన పేరు మీదే విరాళాలుగా ఇచ్చేశాను. మునుపట్ల మీరు ఆదరిస్తారా? అమ్మగా మీచెంతే ఉంటాను. మల్లయ్య సారు చనిపోయి 7 ఏళ్లైనా కాలేదు, అప్పుడే తల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు అనే అపవాదు మీకు రాకూడదనే తలంపుతోనే తిరిగొచ్చాను. వద్దంటే వెళ్ళి వృద్ధాశ్రమంలో శేష జీవితం గడిపేస్తాను. అమ్మ ప్రేమకి నిలయం, ప్రేమలేని ఏ చోటు అమ్మకి నిలయం కాకూడదు. అందుకే నా ఈ నిర్ణయం. కోడళ్ళు తెల్లమొహాలు వేశారు, కొడుకులిద్దరూ ఆలోచనల్లో పడ్డారు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన ఎనుగంటి వేణుగోపాల్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.